మరో శంకర్ దాదా ఈ చందు నాయక్ డిసిహెచ్ చదివినట్లు ప్రజలను మభ్య పెడుతూ క్లినిక్ నిర్వహణ డిసిహెచ్ కోర్సు చేయలేనన్న ఆరోపణలు నకిలీ డాక్టర్ కి నకిలీ నకిలీల ఆట కట్టించే అధికారాలు అప్పగించిన డిహెచ్ గడ నకిలీ డాక్టర్ల ఆటలు చందునాయక్ కట్టించగలడా వారితో చేతులు కలిపి లక్షలు వెరికేస్తాడా రెండు వేల తొమ్మిదిలోనే ఫిర్యాదులు చర్యలు శూన్యం అవినీతి ఆరోపణలు ఉన్న డిఎంహెచ్ఓ ఒక ప్రమోషన్ ఎలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావు సమాధానం చెప్పారు ఈయనకే దొంగ సర్టిఫికేట్లు అంటే దొంగ సర్టిఫికేట్ల మీద దొంగల డాక్టర్ల మీద ఈయన ఈయనని అధికారిక పంపించేసి వాళ్ళని పట్టుకోవాలని చెప్పి ఈయన శ్రీనివాసరావు ఎవరు మన ఇప్పుడు ఎవరైనా డిహెచ్ హెల్త్ డైరెక్టర్ ఉన్నారు కదా హెల్త్ డైరెక్టర్ ఈయన పెట్టిందట ఎవరిని చందునాయక్ చందు నాయక్కే సర్టిఫికేట్ లేవు ఈ నెడ దొంగ కథ సర్టిఫికేట్తో చేస్తున్నట డాక్టర్ కావాలనుకునే ఒక నకిలీ డాక్టర్ కథను హృద్యంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో తెరకెక్కించారు అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్రజల కోసమే అందులో హీరో నకిలీ డాక్టర్గా కనిపించి మెప్పిస్తాడు అది తెర మీద కథ కానీ జీవితంలో ఎలాంటి ప్రయోజనాల కోసం కాకుండా కేవలం వ్యక్తిగత అవసరాల కోసం నకిలీ డాక్టర్గా విధులు నిర్వహించిన ఒక అవినీతి అది అవినీతి డాక్టర్ జీవిత కథే ఈ మరో శంకర్దాదా ఈ భాను నాయక్ చరిత్ర గురించి కొన్ని చెప్తా ఉన్నారు అంటే ఈయనకే సర్టిఫికెట్లు నకిలీ సర్టిఫికెట్లు పెట్టేసి డాక్టర్గా అవతారం ఎత్తిండట ఈయనని నకిలీ డాక్టర్ల మీద గుర్తించాలని చెప్పేసి ఈయన పంపిస్తా ఉన్నాడు మరి ఎక్కడ దొంగల్ని దొంగలు పట్టుకుంటారా అనేది దొంగకే తే రొప్పి చెప్పిన మొత్తం మీద